Hello friends, welcome to the course. This course lo meeru granite exports gurinchi nerchukobothunnaru. Complete ga nenu granite exports ela cheyale dan gurinchi information cheppabothunnanu. Ippudu chaala mandi granite quarries unnai mariyu kontha mandi ki telisina vallu kuda unnaru. Granite quarries vallu telisina vallu unnaru naaku chaala calls vastuntai. అయితే వాళ్ళు చాలాసార్లు నాకు ఈ గ్రైనైట్ గురించి కొద్ది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, దాని గురించి డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి, మాకు అసలు ఐడియా లేదన్నట్టు చాలామంది అడుగుతుంటారు. అయితే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా మరి పాత వాళ్ళు కూడా చాలామంది ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, ఎక్కువ ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలి గ్రైనైట్ ఎక్స్పోర్ట్ చేసి అని అడుగుతుంటారు. అయితే ఈ కోర్స్ మీకు కంప్లీట్గా గ్రైనైట్ గురించి వివరించబోతుంది. కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎటువంటి సర్టిఫికేషన్స్ కావాలి, ఏం కావాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇందులో పెడుతున్నాను. ప్లస్ కమ్యూనికేషన్ టిప్స్ కూడా నేను చెప్తున్నాను, ఎలా కస్టమర్ని కమ్యూనికేట్ చేయాలి, బయర్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, బయర్ని బయర్తో ఎలా మాట్లాడాలి, మనకి కమ్యూనికేట్ చేసి ఎలా ఎక్కువ మనం ఆర్డర్స్ని సంపాదించుకోవాలి ఫారిన్ కంట్రీస్ నుంచి, దాని గురించి వివరంగా నేను ఈ వీడియోలో కోర్సులో మొత్తం కంప్లీట్గా చెప్పబోతున్నాను. అయితే ఈ కోర్సులో మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారు కొద్దిగా హైలైట్స్ ఇస్తాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హౌ టు ఎక్స్పోర్ట్ గ్రైనైట్, గ్రైనైట్ని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము వేరే వేరే కంట్రీస్లో, మరి గ్రైనైట్ డిమాండ్ ఇప్పుడు ఎలా ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎలా సినారియో ఉంది, దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ గ్రైనైట్లో కూడా కాంపిటీషన్ అనేది ఉంది, డిఫరెంట్ కంట్రీస్ నుంచి గ్రైనైట్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. అయితే మన గ్రైనైట్లో వాళ్ళ గ్రైనైట్లో ఎటువంటి తేడాలు ఉన్నాయి, మరియు మనం కూడా ఎలా వాళ్ళని కాంపీట్ చేసి ముందు వెళ్ళగలుగుతాము, ఫ్యూచర్ ఎలా ఉంది గ్రైనైట్లో, మరియు వాళ్ళు ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు, కంట్రీస్ కాంపిటీషన్ ఇచ్చే కంట్రీస్ మనకి మన గ్రైనైట్తో కాంపిటీషన్ ఇచ్చే కంట్రీస్ వేరే వేరే ఉన్నాయి, వాళ్ళు ఎలా మనతో కాంపీట్ చేస్తున్నారు, మనం ఎలా చేయాలి, దాని గురించి కూడా నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఈ కోర్సులో ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి, ఎటువంటి టైప్స్ ఆఫ్ గ్రైనైట్స్ ఉంటాయి, మరియు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సులో. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, మరి ప్యాకింగ్ ప్రాసెసెస్ ఏమున్నాయి, కొత్త ప్యాకింగ్ ప్రాసెస్ ఏముంది, మరియు షిప్పింగ్ ఎలా చేయాలి, మరి బయ్యర్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడే మీకు బయ్యర్స్ దొరకడం, ఇప్పుడు చాలామంది దగ్గర లీడ్స్ వస్తాయి కానీ బయ్యర్ని కమ్యూనికేట్ చేయలేకపోతారు. ఇది ఒక సైకాలజికల్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏం చెప్పాలి, దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే మీరు 100%గా సక్సెస్ఫుల్గా గ్రైనైట్ ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతారు. మరి డైరెక్ట్ క్వారీ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది డిపెండ్ అయ్యి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అంతగానో బెనిఫిట్ రాదు. మీరు డైరెక్ట్గా బిజినెస్ చేసుకుంటే చాలా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అయితే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కోర్సులో మొత్తం చెప్పబోతున్నాను. ఇంకా నెక్స్ట్ హౌ టు గెట్ బయర్స్, బయర్స్ ఎలా దొరుకుతారు దాని గురించి కూడా కొద్దిగా ఈ కోర్సులో కంప్లీట్గా నేను డిఫైన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే కంప్లీట్ కోర్స్ నా వీడియో ఈ ట్రైనింగ్ కోర్స్, ఈ ట్రైనింగ్ కోర్స్ మొత్తం కంప్లీట్లో తెలుగులోనే ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఈ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్గా నేను నా వెబ్సైట్లో పెడుతున్నాను, మీరు అక్కడ నుంచి నా ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అక్కడ నుంచి ఈ వీడియో కోర్స్ కంప్లీట్గా తీసుకోవచ్చు. అయితే నెక్స్ట్ వీడియోకి నేను స్టార్టింగ్ ఇంట్రడక్టివ్ వీడియోకి వెళ్తాను, అక్కడ మీరు యాక్చువల్ ఈ గ్రైనైట్ బిజినెస్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను.